ఏం చేద్దాం? అదురు సినిమాలో మీరు బ్రహ్మానందం, నేను ఎన్టీఆర్. ఓ పని చేద్దాం, వాళ్ళకి అర్థమైన జోకు మనకు బలపేలుగు లోకలో ఇలాంటి జోకులు కాకుండా వాళ్ళకి అర్థమయ్యే జోకులు వేసి వాళ్ళని బాగా నవ్వించడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరది? పేరులో షరీఫ్ ఉంది కానీ మనిషి ఏంటో నాకు తెలియదు, కానీ బాగా కామెడీ చేస్తాడు. షరీఫ్ లా ఉంటాడో లేదో చూద్దాం. అండ్ ఇప్పుడు కాదు, ఒకటా రెండా కొన్ని వేల షోస్ చేశాడు అండ్ వండర్ఫుల్ ఇమిటేషన్స్ చేయగలడు. సో మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. లెట్స్ వెల్కమ్ మిస్టర్ షరీఫ్. కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామ స్వామి, నారాయణ స్వామి అని పేర్లు పెట్టిన ఐదుగురు కొడుకులు పుట్టినవాడు పుట్టినట్టు పోతుంటే ఈసారి పుట్టేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడురా మా నాన్న నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. రావాలని కోరుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందించాలి కానీ ఆశ్చర్యపోతారా? రానుకున్నారా, రాలేననుకున్నారా? కాశీకి పోయాడు, కాషాయం వేశాడు అనుకున్నారా? లేక వారాసు బతుకుతున్నాడు, తన వరుస మార్చుంటాడు అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. నమస్కారం, వార్తలకి స్వాగతం. మీరు చూస్తున్నారు టీవీ 1/2 సగం వార్తల సమాహారం. ఇక విషయంలోకి వెళ్తే, అసెంబ్లీ ముందు ప్రముఖ కమేడియన్ వేణుమాధవ్ పురుగు మందుల బాధ బెదిరిస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందో మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్ రెడ్డి చెప్పండి, అక్కడ ఏం జరుగుతుంది? ఏదమ్మా చెప్పేది రచ్చ? ఊరికే ఏ సినిమా కూర్చొని ఏం జరుగుతుంది అని అడిగితే గాదీడా ఎంతో తాట ఊడిపోతానని మాకు. ఏమిరా డబ్బు పడిస్తున్నావి, ఎందుకు తాగుతున్నావు బా ప్రజల మందు చెప్పబ్బి చెప్పు. నమస్తే అన్న, నా పేరు వేణుమాధవ్. నన్నందరూ నల్లబల్లుడు అంటారు. నాకు లాస్ట్ చెందిన గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో కనీసం ఎవరు కార్పొరేటర్ కూడా టికెట్ ఇవ్వలేదు, అందుకే సూసైడ్ చేసుకుంటున్నా. నాకు అన్ని పార్టీలు వచ్చి సారీ చెప్పాలి. అన్ని పార్టీలు వచ్చి సారీ చెప్పాలంట? ప్రిప్రైజ్ వచ్చేట్లేదు కానీ వేరే వార్తలు ఏమిటి చెప్పుకో. మళ్ళీ మరికొద్ది సేపటి తర్వాత అతను మనం రైల్లో చూద్దాం. ఈలోపు వాతావరణ విశేషాలు విందాం. విజయవాడ అందలేదు, విశాఖపట్నం అందెట్టలేదు, హైదరాబాద్ అన్నదాన్ని తేలిపోయింది, తిరుపతి ఆ వెంకటేశ్వర స్వామికి తెలియాలి. ఇక అతను ఎంతసేపటికి పురుగు మందు తాగబోడుతుందో మా ప్రతినిధి బలవంతంగా అతనితో పురుగు మందు తాగిస్తున్నారు. ఆ దృశ్యాలు ఇప్పుడు మనం లైవ్ లో చూద్దాం. వీడు తాగి చచ్చేట్లేడు కానీ నేనే వీడితో తాగిచ్చాను ఆ పురుగుల మందు. తాగి తింటాడు. మీరు ఇప్పుడు మా టీవీ 1/2 ద్వారా లైవ్ లో ఒక వ్యక్తి పురుగు మందు తాగడం చూశారు. అతను బ్రతుకుతాడు అనుకుంటే వై అని టైప్ చేసి 0-25-25 ఎస్ఎంఎస్ చేయండి. లేదు అనుకుంటే ఎన్ అని టైప్ చేసి 0-25-25 ఎస్ఎంఎస్ చేయండి. ఒకవేళ అతను ఉంటే అతను చూపిస్తాం, పోతే ఇదే మళ్ళీ మళ్ళీ చూపిస్తాం. పవర్ సార్, చూడప్ప సుదప్ప, నేను సింహం అటునప్ప కాకపోతే గడ్డ గీసుకోలేదు, నేను గీసుకోగలను. అదొక్కడే తేడా, మిగతా అంతా సేమ్ టు సేమ్. ఏదైనా లాస్ట్ మంచి మందు దానికి వచ్చి కిక్కేవేరబ్బ. అన్న మాది రాయలసీమన్న అమ్మ తోడు, ఎంతమంది వస్తుంది ఆ మందిని అడ్డంగా నరికేస్తా. పళ్ళు 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 కొరకు. ఓయ్ చూడు, ఏ సీమలో మొట్టమొదటి కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత. వాడితో నిమిటర్ ముందు చేసేది మా దగ్గర రావా కత్తులు బాంబులో. 8 వయసులో బాంబులు వేసిన వాడిని ఎప్పుడైనా పెద్ద కష్టమే కాదు. అది అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. శైలు నాది కాదని ఎవడనంటే చంపుతాను. శైలు కోసం 10 సార్లు చేస్తాను, నువ్వు ఒక్కసారి చేస్తావా? ఎవడనట్టు వస్తే చంపుతా. సో ఇలా ప్రభాస్ గారు చెప్పండి, ఎలా కృష్ణరాజు గారు అయితే అలా చెప్పేవాళ్ళు. చూడు శైలు నాదిరా కాదని ఎవడనంటే కత్తితో పొడుస్తాను. శైలు కోసం 10 సార్లు చేస్తాను, నువ్వు ఒక్కసారి చేస్తావా? జానకి కత్తెత్తుకురా జానకి, వీడికి
శైలు కావాలంటే ఎవరండి మీరు? అచ్చన అలాగే ఉన్నారు. ఎవరు? అచ్చన అలాగే ఉన్నావు. ఎందుకండి ఎంత గట్టిగా అరుస్తారు? నాకు అసలే గుండెపోటు. ఎంతగా ఎవరు నువ్వు? నేనెవరో నాకే తెలియదండి. నా చిన్నప్పుడు డస్ట్బిన్ లో ముసలాడికి దొరికానంట. డస్ట్బిన్ లో దొరికావా? అందులో ఖాళీ ఐస్ క్రీమ్ కప్పులు ఉన్నాయా? ఉన్నాయండి. తినపడేసిన చాక్లెట్ రేపర్స్ ఉన్నాయా? ఉన్నాయండి. అయితే నా తమ్ముడురా అన్నయ్య, తమ్ముడు అన్నయ్య, తమ్ముడు అన్నయ్య, తమ్ముడు జంక ముందు రోజు సినిమ ముందు కాదు. నువ్వు భయపడితే భయపడడానికి ఓటర్లు అనుకున్నావారా? చూడండి కాల్చి పడేస్తా. సీటు కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను.